हैदराबाद को कचरे से पाक और बिलेस शहर में तब्दील किया जाएगा। इसके लिए हर घर से कचरा जमा करने के अमल में तेज़ी लाई जा रही है। ये बात तेलंगाना के वजीर बल्दी नज़्मुनक्स के तारका रामा राव ने आज HMDA मैदान में 300 स्वच्छ आटो को झंडी दिखाने के मौके पर कही। इस मौके पर उन्होंने मस्कुरा गाड़ियां इस्तेफादा सफाई मुलाजमीन के हवाले की। इस दौरान वजीर तलसानी श्रीनिवास यादव, MLA डी नागेंद्र, JHMC मेयर विजय लक्ष्मी, JHMC कमिश्नर लोकेश कुमार के अलावा दीगर अहदेदार और सफाई मुलाजमीन मौजूद थे। इस दौरान खिताब करते हुए KTR ने बताया कि 2500 स्वच्छ आटोज का बेड़ा पहले ही शहर के मुख्तलिफ मोहल्लों में हर घर से कूड़ा करकट जमा करने में मसरूफ़ है। इसमें मज़ीद 650 गाड़ियों का इजाफा किया जा रहा है, जिसके हिस्से के तौर पर आज 300 गाड़ियों का आगाज़ किया गया है। KTR ने कहा कि 600 घरों से कचरा जमा करने के लिए एक आटो दस्तियाब रहेगा। उन्होंने शहरियों से भी ख्वाहिश की कि वो शहर को साफ रखने के लिए आगे आएं। कोरोना वायरस की दूसरी लहर के खदशात के दरमियान वजीर KTR ने सफाई मुलाजमीन से कहा कि वो मज़ीद ज़्यादा कारकर्दगी से काम करें, जिस तरह उन्होंने गुज़िश्ता साल लॉकडाउन के दौरान किया था। स्वच्छतनी పారిశుద్ధ్యాన్ని ఒక ప్రాధాన్యతగా గౌరవ ముఖ్యమంత్రి KCR గారి నాయకత్వంలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ఏదైతే మనం 2015వ సంవత్సరంలో ప్రారంభించుకున్నామో దానిలో భాగంగా మొదటి విడతగా 2500 వాహనాలు ఇప్పటికే స్వచ్ఛ ఆటోలు మనం ఏర్పాటు చేసుకున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. కాకపోతే పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న నగర విస్తరణ వీటన్నిటితో పాటు మన నగరాన్ని కూడా ఒక బిన్ ఫ్రీ సిటీగా చేయాలనే ఒక ఉద్దేశం ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదే రకంగా మన మున్సిపల్ శాఖకున్నదో దానికి అనుగుణంగా మరొక 650 కొత్త స్వచ్ఛ ఆటోలను నగరంలో ప్రవేశపెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అందులో ఆ 650లో ఈ రోజు మొదటి విడతగా ఒక 300 స్వచ్ఛ ఆటోలను కొత్త ఆటోలను నగరంలో ప్రవేశపెడతా ఉన్నాం. నగర ప్రజలతో కూడా మా అందరి విజ్ఞప్తి ఏమంటే స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వమో ఒక GHMCనో అనుకుంటే అయ్యేది కాదు. తప్పకుండా ప్రజలు కూడా డోర్ టు డోర్ కలెక్షన్లో కానీ సెగ్రిగేషన్లో కానీ తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసే దానిలో కానీ మీకు గతంలో ఏవైతే బుట్టలు ఇవ్వడం జరిగిందో, చెత్త బుట్టలు ఇవ్వడం జరిగిందో వాటిని వినియోగంలోకి తీసుకొస్తూ స్వచ్ఛ ఆటో డ్రైవర్లకు కూడా సహకరిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే క్రమంలో అందరూ కూడా కలిసి రావాలని విజ్ఞప్తి. బిన్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ని చేయాలి అంటే డోర్ టు డోర్ కలెక్షన్ ఎఫిషియన్సీ పెరగాల్సిన అవసరం ఉంది. వాటి కోసమే ఈ 650 ఆటోలు కూడా కొత్తగా తీసుకొస్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ 650 ఆటోల ద్వారా కొత్తగా కొంతమందికి ఉపాధి కలుగుతా ఉంది. దాంతో పాటు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే ఒక ప్రయత్న భాగంలో GHMC తీసుకున్న ఈ మంచి కార్యక్రమానికి నేను మేయర్ గారిని, కమిషనర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ